కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన April 28న అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే, ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా అంకుడు గ్రామానికి చెందిన త్రినాథరావు పొట్టకూటి కోసం వలస వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మీనగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో పనికి వెళ్లాడు. ఆ భవనానికి ప్లాస్టింగ్ చేయడానికి కర్రలతో నిర్మాణం చేస్తుండగా కర్ర పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లపై పడడంతో విద్యుత్ షాక్ తో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు త్రినాథరావును బీరంగూడ కామన్ వద్ద పనీషియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.